మన ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు వారి ఇజ్రాయేలుల మూడవ రాజు దావీదు కుమారుడు ముందుగా దావీదునకు బచ్చబకు పుట్టిన మొదటి కుమారుడు వారి పాపము నిమిత్తం ఏడు రోజుల వయసులో చనిపోతాడు రెండవ సమయలు గ్రంథం పన్నెండవ అధ్యాయం ఆ తర్వాత వారికి మరొక నలుగురు కుమారులు పుడతారు వారిలో ఒకనికి దావీదు సొలోమోను అని పేరు పెట్టిను సొలోమోను అనే పేరు దావీదునకు దేవుడు తెలియచేసిన పేరు మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం సొలోమోను అను పేరునకు అర్థం సమాధానకరుడు అని సొలోమోను క్రీస్తు పూర్వం తొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో జన్మించను అని చరిత్రకారులు చెబుతూ ఉంటారు అంటే దావిదు ఎరుషులేమును రాజధానిగా చేసుకుని ఏలుతున్న సమయంలో ఎరుశులేములో ఈ సొలోమోను జన్మించాడు యహువా దేవుడు సొలోమోను ఎంతగానో ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపించి సొలోమోనుకు ఎదిద్య అని పేరు పెట్టెను ఎదిద్య అంటే యహువాకు ప్రియుడు అని అర్థం చూడండి ఈ సొలోమోను తల్లిదండ్రుల ద్వారా ఆదరణ పొందినవాడు ఈ సొలోమోను నా వంటి సేవకుల ద్వారా దీవెనలు పొందినవాడు ఈ సొలోమోను స్వయంగా దేవుని ద్వారా ప్రేమింపబడినవాడు దావిదు వృద్ధుడైనప్పుడు దావిదు మరియు హగ్గీతు అనే అని పెట్టినటువంటి అదోనియా అను అతను తనకు తానుగా రాజుగా ప్రకటించుకోబోతున్నాడని దావిదు వినగా దావిదు తను బచ్చెబాకిచ్చిన మాట ప్రకారం సొలోమోను ఇజ్రాయలుకు రాజుగా అభిషేకించమని ఆజ్ఞయిస్తారు ఆ ఆజ్ఞ ప్రకారం అప్పటి యాజకుడైన సోదోకును ప్రవక్త అయిన నాతాను సైన్యాధిపతి అయిన బెనాయా అనువారు కలసి సొలోమోను ఇజ్రాయెలులకు రాజుగా అభిషేకిస్తారు మొదటి రాజుల గ్రంథం ఒకటవ అధ్యాయం ఇలా చాలా వేగంగా మారిన రాజకీయ కారణాల వలన సొలోమోను సుమారుగా తనకి ఇరవై ఏళ్లు నిండక ముందే ఇజ్రాయేల్ మీద మూడవ రాజుగా సింహాసనం ఎక్కాడు అది క్రీస్తు పూర్వం తొమ్మిది వందల సంవత్సరం సొలోమోను సింహాసనం ఎక్కిన నాటి నుండి రాజ్యములో తిరుగుబాటుదారులను వేటాడడం ప్రారంభించాడు తన తండ్రి అయిన దావిదు విషయంలో అన్యాయంగా వ్యవహరించిన వారిని తనకి తన సింహాసనమును అడ్డుగా మారే ప్రతి వారిని నిర్మూలించారు ఆ విధంగా సొలోమను తన రాజ్యమును పూర్తిగా తన వసుములోనికి వచ్చేలా చేసుకున్నారు ఆ రోజులలో దేవుని మందసం ఎరుషులేములోను ప్రత్యక్షపు గుడారం గిబియోనులోను ఉండేది కనుక సొలోమోను దేవునికి బలులర్పించేందుకు ఒకరోజు గిబియోనికి వెళ్లారు బలి అర్పణ కార్యక్రమం పూర్తయిన తరువాత ఆ రాత్రి ఏహోవా దేవుడు సొలోమోను కలలో దర్శనమిచ్చి సొలోమోను నీకేం కావాలో కోరుకో అని అడిగారు అప్పుడు సొలోమోను దేవా నీవు నా తండ్రి అయిన దావిదీ ఎడల బహుకృప చూపి అతని స్థానముందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు కనుక దేవా యహోవా నీవు నా తండ్రి అయిన దావిదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము ధూళి అంతటి విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చగల శక్తిగలవాడేవాడు నేను ఈ జనుల మధ్య ఉండి కార్యములను చక్క తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము అని సొలోమును అడుగుతాడు దానికి దేవుడైన ఎహోవా సొలోమోనుతో ఇలా సెలవిచ్చను నీవు ఈ ప్రకారం యోచించుకొని ఐశ్వర్యమునైనను సొబ్బునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను అడుగక నేను నిన్ను రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు కాబట్టి జ్ఞానమును తెలివియు నీకీయబడును దానితో పాటుగా నీకు ముందున్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను లేని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకి అని చెప్పెను ఆ విధముగా సులోమును దేవుని కృపలో జ్ఞానమును ఐశ్వర్యమును సొమ్మును మరియు ఘనతను పొందుకున్నాడు రెండవ దినవృత్తాంతాల గ్రంథము ఒకటవ అధ్యాయము ఆ తర్వాత ఇద్దరు తల్లులు ఒక బిడ్డను తీసుకుని న్యాయం చేయమని సొలోమోను దగ్గరికి వచ్చినప్పుడు సొలోమోను వారికి తీర్పు తీర్చిన విధానము ప్రపంచ వ్యాప్తముగా కీర్తిని తీసుకొచ్చింది అందరికి సొలోమోను అంటే భయం ఏర్పడింది మొదటి రాజుల గ్రంథము మూడవ అధ్యాయము దేవుడైన యహోవా సొలోమోనుకు తోడుగా ఉండటం వల్ల ప్రతి కోణంలోనూ సొలోమోను విజయం పొందుతూ వెళ్లాడు ఆ తర్వాత సులోమను దావిదు తనకి ఆజ్ఞాపించిన విధముగా ఎహోవా దేవుని కొరకు ఒక గొప్ప మందిరమును నిర్మించటం ప్రారంభించారు తన తండ్రి అయిన దావిదునకు యహోవా ప్రత్యక్షమైన మౌర్యా ముందు యబూసీయుడైన ఓర్ణాను కళ్ళ ముందు దావీదు స్వయముగా ఏర్పరిచిన స్థలమునందు ఆ మందిరం కట్టబడింది మొత్తం ఏడు సంవత్సరములలో సొలోమోను దానిని కట్టించను అయితే మందిరము కట్టు సమయమున ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతోనే కట్టబడెను మందిరము కట్టు స్థలమున సుత్తే గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రము వినబడలేదు అంటే అంత ముందస్తు ప్రణాళిక చొప్పున దేవుని మందిర నిర్మాణం జరిగింది సొలోమోను దేవుని కొరకు ఎంత అద్భుతముగా ఎంత గొప్పగా దేవుని మందిరం నిర్మించారో అంతే గొప్పగా అంతే అద్భుతముగా అంతే రమణీయముగా తన కొరకు తన భార్యల కొరకు విలాస మందిరాలు కూడా నిర్మించుకున్నాడు సొలోమోను జ్ఞానం గురించి తన ఐశ్వర్యం గురించి మరియు అతను పొందుకున్న ఘనత గురించి చెప్పటానికి సమయం చాలదు సొలోమోను వృక్షశాస్త్రము జంతు శాస్త్రములలో ప్రవీణుడు అతని రచనలు ఈ విషయాన్ని తెలియచేస్తాయి సొలోమోను మూడు వేల సామెతలు వెయ్యిన్ని ఐదు కీర్తనలు రచించను కీర్తనల గ్రంథంలో మనకి కనిపించే డెబ్బై రెండవ కీర్తన మరియు నూట ఇరవై ఏడవ కీర్తన సొలోమోను రాసినవే అలాగే బైబిల్లో మనకి కనిపించే సామెతలు ప్రసంగి పరమగీతాలు అనే పుస్తకములు సొలోమోను వ్రాసారు అతని జ్ఞానపు మాటలు వినేందుకు దేశ విదేశాల నుండి జనులు కూడి వచ్చేవారట సొలోమోను పేరు ప్రఖ్యాతలు తెలుసుకున్న శత్రు దేశాల వాళ్లు కూడా ఎరుషులిమ్మపై దాడి చేయటానికి భయపడేవారు అందుకే సొలోమోను రాజుగా ఉన్న నలభై సంవత్సరాలు ఏ ఒక్కరు కూడా సొలోమోనుపై యుద్ధం ప్రకటించలేకపోయారు ఆ రోజుల్లో ఎటు చూసిన బంగారమే కనిపించేది వెండి ఎన్నిక లేనిదిగా ఉండిపోయింది సొలోమును మొత్తం నలభై సంవత్సరాలు ఉమ్మడి ఇజ్రాయెల్ రాజ్యమును ఏలేను క్రీస్తు పూర్వం ముప్పై ఒకటి ముప్పై ఆ సంవత్సరములలో తన అరవైవ ఏట సొలోమను సహజ మరణం పొందాడు ఇది సొలోమను జీవితమునకు ఉన్న వెలుగు కోణం మాత్రమే అతని జీవితానికి చీకటి కోణం కూడా ఉంది అది బహు ఆవేదనను ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ప్రపంచంలోనే అత్యంత జ్ఞానవంతుడైన ఈ సొలోమోను తన జీవితంలో కొన్ని బుద్ధిహీనమైన నిర్ణయాలు తీసుకున్నాడు ద్వితీయోపదేశాండం పదిహేడవ అధ్యాయంలో మోషే ఇజ్రాయేలులతో ఇలా చెబుతూ ఉన్నాడు మీ దేవుడైన హోవ మికిచ్చుతున్న దేశమున మీరు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకున్నప్పుడు అందులో నివసించే ఇతర జనుల వలె మీ మీద రాజులను నియమించుకోవాలని అనుకున్నప్పుడు నీ దేవుడైన యెహోవా ఏర్పరిచిన వారిని మీ మీద రాజుగా నియమించుకునవలెను అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకునకూడదు తను గుర్రములను హెచ్చుగా సంపాదించుకున్నటకు జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్లనీయకూడదు ఏలైనగా ఏహోవా ఇక మీదట మీరు ఆ త్రోవను వెళ్లకూడదని మీతో చెప్పాను అలాగే తన హృదయము తొలగిపోగుండునట్లు అతడు అనేక మంది స్త్రీలను వివాహము చేసుకునకూడదు అలాగే వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకునకూడదు అని రాజు చేయకూడని మూడు పనులు ఇక్కడ ఉన్నాయి ఈ మూడిటిలో సొలోమోను తప్పిపోయాడు అని చెప్పాలి మొదటిది రాజు గుర్రములను విస్తారముగా సంపాదించుకునకూడదు గుర్రముల కొరకు ఐగుప్తు వైపు చూడకూడదు అని మోసే చెబితే సొలోమును తన కొరకును సైన్యం కొరకును మేలు జాతి గుర్రములను ఐగుప్తు నుండి తెప్పించుకున్నాడు అందు కొరకు అధిక మొత్తంలో ధనం కూడా ఖర్చు చేయబడింది రెండవ దినవృత్తాంతల గ్రంథము ఒకటవ అధ్యాయం రెండు రాజు అనేక మంది భార్యలను కలిగి ఉండకూడదు అని మోసే చెబితే సొలోమను కామాత్రుత గలవాడై ఏడు వందల మంది భార్యలను మూడు వందల మంది ఉపపత్నులను తన జీవితంలోనికి ఆహ్వానించాడు వీరిలో అనేక మంది అన్య స్త్రీలు ఉన్నారు ఆ తర్వాత అతని భార్యలే ఆ అన్య స్త్రీలే అతని హృదయమును త్రిప్పివేసిరి సొలోమును వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును అన్య దేవతల వైపు తిప్పగా సొలోమోను అష్టారోతు అను సీదోను దేవతను మిల్కోము అను అమోనియుల హేయమైన దేవతలను అనుసరించి నడిచెను మూడవది రాజు వెండి బంగారమున తన కొరకు బహుగా విస్తారముగా సమకూర్చుకొనకూడదు అని మోసే చెబితే సొలోమోను ఆస్తి ఐశ్వర్యం అనే మాయలో విస్తారముగా బంగారం కూర్చుకున్నాడు ప్రతి ఏడాది కొన్ని వందల మణుగుల బంగారము సొలోమోనుకు వచ్చేది సొలోమోను తన కొరకు బంగారము పొదిగిన ఒక గొప్ప సింహాసనము చేయించుకున్నాడు బంగారుపు డాళ్లు బంగారుపు కేడములు సొలోమోను చేయించారు సొలోమోను భోజనపు బల్లపై అన్ని బంగారుపు పాత్రలే ఉండేవి సొలోమోనుకు ముందు అతని తర్వాత అంతటి ఆస్తి ఐశ్వర్యం ఎప్పటి వరకు కూడా ఎవరికీ లేదు ఈ మూడు విషయాలతో పాటుగా అనేక అజ్ఞానపు నిర్ణయాలు సొలోమోను తీసుకున్నారు దావీదు తన రాజ్యమును స్థుతి ఆరాధనతో నింపితే సొలోమోను తన రాజ్యమును ఆస్తి ఐశ్వర్యముతో వెండి బంగారములతో నింపాడు అందుకొరకు ప్రజల నుండి అధికమైన పన్నులు కూడా వసూలు చేసేవాడు సొలోమోను తర్వాత ఇజ్రాయెల్ రెండుగా విడిపోవుటకు సొలోమోను ప్రజలపై మోపిన అధిక భారము కూడా ఒక కారణంగా కనిపిస్తుంది సొలోమోను ఎంత గొప్పగా తన ప్రయాణాన్ని ప్రారంభించారో అంత గొప్పగా ముగించలేకపోయాడు సొలోమోను జీవిత ప్రారంభం ఆకాశమంత ఎత్తుగా ఉంటుంది ముగింపు పాతాళమంత లోతుగా ఉంటుంది గమనించండి సొలోమోను చాలామంది అత్యంత జ్ఞానవంతుడైన అజ్ఞాని అని పిలుస్తూ ఉంటారు మరికొందరు సొలమోను చేసిన పాపముల వల్ల నరకమునుకు వెళ్ళాడు లేదా వెళ్తాడు అని అంటూ ఉంటారు ముమ్మాటికి కాదు సోలోమోను నరకానికి వెళ్ళలేదు వెళ్ళడు ఎందుకంటే సొలోమును గొప్పగా తన జీవితాన్ని ప్రారంభించారు మధ్యలో దేవునికి దూరమయ్యారు కానీ దేవునికి దూరముగా ఉండి చనిపోలేదు అవును సొలోమును తన చివరి రోజులలో తన తప్పులను తెలుసుకున్నాడు మారు మనసు పొందాడు దేవుని వైపు తిరిగాడు ఇందుకు సాక్ష్యం ప్రసంగి గ్రంథం ఈ పుస్తకంలో సొలోమోను తను వేటి వెనక పరుగులు పెట్టాడో వివరిస్తూ అప్పుడు తను పొందుకున్నది శూన్యం అని వివరిస్తూ చివరికి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటే ఉత్తమము అని వివరించారు ప్రసంగి గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచనం అలా సొలోమోను తన చివరి రోజులలో దేవుని పాదాల చెంతకు చేరి పశ్చాత్తాపము చూపటం ఇక్కడ మనం చూస్తాం గమనించండి మారు మనస్సు పొందిన వారు నరకానికి వెళ్లరు మారు మనసు పొందని వారు పరలోకంలో కనిపించరు నా ప్రియ స్నేహితులరా సొలోమోను నేటి కాలపు జల్సా రాయుళ్లకు ఒక పాఠ్య పుస్తకం వంటి వాడు గమనించండి విలాసాల వైపు పోయే మార్గం విశాలంగా ఉంటుంది దేవుని నిత్య రాజ్యం వైపు పోయే మార్గం కొంచెం ఇరుకుగా ఉంటుంది ఆత్మీయులు మాత్రమే ఇది కనుగొనగలరు Press the bell icon on the YouTube app and never miss another update. The Gate of Heaven, always good news.